వైఎస్ఆర్ జిల్లా చక్రాయిపేట మండలంలో ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ సంస్థ రాయచోటి పులివెందుల రహదారి పనులు చేస్తోంది. చక్రాయిపేట మండల వైకాపా ఇన్ఛార్జిగా ఉన్న జగన్ సమీప బంధువు వైఎస్ కొండారెడ్డి నిర్మాణ సంస్థ గుత్తేదారును డబ్బులు కావాలని డిమాండ్ చేసి బెదిరించినట్లు చక్రాయిపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు విచారణ జరిపారు. చక్రాయిపేట మండలంలో పనులు చేయాలంటే తప్పకుండా తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని గుత్తేదారును బెదిరించినట్లు తేలడంతో కొండారెడ్డిని అరెస్టు చేశారు. ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ కర్ణాటకకు చెందిన భాజపా కీలక నేతకు చెందింది. కొండారెడ్డి బెదిరింపులపై ఆయన నేరుగా ముఖ్యమంత్రి జగన్కే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించినట్లు తెలిసింది. అందులో భాగంగానే పోలీసులు కొండారెడ్డిని అరెస్టు చేశారు. ఫోన్ డేటాను పరిశీలించి గుత్తేదారును బెదిరించినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ అని చక్రాయపేటలో వీళ్ళు పులివెందుల రాయచోటి రోడ్డు వేస్తూ ఉన్న ఒక సంస్థ, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎవరో బెదిరిస్తున్నారు, బెదిరించి వాళ్ళు చెప్పిన ప్రకారం చేయకపోతే పనులని ఆపేస్తాము అని బెదిరిస్తూ ఒక కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. వాటి మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కొండారెడ్డి అనే వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్టు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేల్చడం జరిగింది. దాని మీద విచారణ కొనసాగించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొండారెడ్డిని రిమాండ్ కోసం కడప జైలుకు తరలించారు.